క్లోజ్ చేసేశారంటారా? క్లోజ్ అయిపోయింది. లేకపోతే అంత మాయకంగా పవన్ కళ్యాణ్ ఆ మాట అంటాం ముగ్గురం పుత్తు అనే పదాన్ని. ఆయన ఆయనకి చాలా తెలుసు. కాకపోతే ఆయన ఏంటంటే ముందు తన లెక్క ఒకటి ఉంది, తన తప్పు పట్టడానికి ఏం లేదు. తనకేంటంటే తను సింగిల్గా పోటీ చేసి గెలవాలి, డబ్బులు లేవు అనేటువంటిది ఒక ఫీలింగ్ ఉంది. ఎలక్షన్లో ఒకప్పుడు ఉన్నటువంటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇప్పుడు మాట్లాడట్లేదుగా ఆయన కూడా. అంటే ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందని ఆయన కూడా ఫీల్ అయిపోయాడు. అది డబ్బులు తను ఖర్చు పెట్టలేను. కాబట్టి ముందైతే కనుక తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ పదేళ్ల నుంచి తన వెనకాల ఉన్న 15-20 మందిని తీసుకెళ్లి 4 సీట్లన్నా తెప్పించుకోగలిగితే కనీసం ఒక శాసనసభ పక్షంగా ఉంటుంది. తను అప్పుడు అసెంబ్లీలో మాట్లాడేసేయచ్చు, గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చేస్తే అటు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఒకప్పటి కమ్యూనిస్ట్ లాగా ప్రతిపక్ష పాత్ర పోషించడం, తద్వారా ఆ తర్వాత తెలుగుదేశానికి వైసీపీకి ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తున్నాడని తనను జనం మెచ్చేసుకుని ఆ పైన జగన్ బదులు తనకు పవరిస్తారని ఆయన ఆశ. కాబట్టి అన్ని రాజకీయాల్లో 2 రోజులు ఆయన నోటి నుంచి వచ్చిన నెంబరే 30 నుంచి 35 స్థానాల్లో గెలిస్తే మనం సీఎం పదవి అడుగుండేవాళ్ళం 2019. ఇప్పుడు ఏమన్నా ఆడీలు ఏమన్నా ఫిక్స్ అయిందా? 30 నుంచి 35 ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? 30 నుంచి 35 అన్న ఏమని వాళ్ళని బతిలాడుతున్నారు ఓ రకంగా. అంతే, వాళ్ళైతే 30-35 ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు 15-20 దగ్గర ఉన్నారు. మాక్సిమం అయితే గీతే పాతికిస్తారు. అదే కనుక బీజేపీ కూడా కలిసి వస్తే కనుక 20 అంటారు వాళ్ళు. ఎందుకంటే బీజేపీకి క్రిందసారి 14 ఇచ్చారు, ఇచ్చి ఒకటి తీసుకున్నారు, లాక్కున్నారు శ్రీకాకుళం జిల్లా. తీసుకుంటే 13 మిగిల్చారు. ఆ 13లో మళ్ళీ 10 చోట్ల రెవల్సన్ పెట్టారు. అట్లాగే ఉంటుంది తెలుగుదేశంతో డీల్ అంటే. అంటే సొంత ఎమ్మెల్యే క్యాండిడేట్లను పోటీ చేసేయమంటారు. ఆ తర్వాత మనం స్నేహపూర్వక వ్యవహారం అని చెప్తారు. 3 చోట్ల మాత్రమే పోటీ లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ లేకుండా బీజేపీ ఒకటే పోటీ చేస్తారు. మిగతా 10 ఎందుకు ఓడింది?